మెంతాకు బదిల కూరకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో మెంతాకు మెంతాకు చాలా 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 మంచి పెట్టుకోవాలి. చాలా మీ ఇంట్లో ఆకుకూరలు బాగా ఉండుతారా? వీక్లీ 1 or 2 times ఆకుకూరలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనం బదిలు రెడీ చేస్తున్నాము. సో దానికి ఫస్ట్ శనగపిండి, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి బదిలీ చేసుకోవడం, కొంచెం గరం మసాలా, కొంచెం వాటర్ వేసుకొని పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బదిలీని మనం సెపరేట్గా ఫ్రై చేసుకోవాలా? సెపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయితే నేను అటు పక్కన స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తాను. మీరు ఇలా చేయగానే వెంటనే అందులో వేసేస్తూ ఉన్నాను. ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇందులో. ఇందులో కూడా వేసేసేయండి ప్యాన్లో బదిలీ ఫ్రై చేయడానికి. నేను వేయనా? ఓకే, నేను వేస్తాను. ముద్దలా చేసుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్నగా చేసేసుకొని వేసుకోవాలి. అంటే చిన్నవి చేస్తే మనకు కొంచెం బాగా ఫ్రై అవుతాయి, పెద్దవి చేస్తే మధ్యలో ఉడకదేమో అని కొంచెం డౌట్ ఉంటుంది. సో ఇదేంటి, ఏ కాంబినేషన్లో తింటారు? దీన్ని మనం రైస్లో చారుతో పాటు తింటే టేస్ట్. యాక్చువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మెంతాకు చాలా మంచిది కదా, వాళ్ళకు కూడా కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి పెట్టచ్చు. ఓన్లీ పప్పులో వేసి మెంతకూర పప్పు పెట్టామనుకోండి, వాళ్ళు బోర్ కొడుతుంది రోజు అలాగే. పప్పులో తినచ్చు, ఇట్లా ఈ కర్రీ చేసుకొని తినచ్చు, చపాతీలో తినచ్చు మెంతాకు. ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టుకుంటే రూపలు కూడా మనకి కుక్ అయిపోతుంది. మిగతా ఏదైనా ప్రాసెస్ ఉందా? ఇటు వైపు చేసుకుందామా? అక్కడ మనకి ఫ్రైకి కావాల్సిన కర్రీ కావాల్సిన ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు పోప్ కోసం కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు. మనకి దీంట్లో కారం ఇదే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మనకు పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత, ఓకే పసుపు కూడా వేసేసుకున్నాం, ఎండుమిరపకాయలు వేసేసాం. తర్వాత ఇప్పుడు మెంతికూర యాడ్ చేసుకున్నాము. సో కొంచెం వేయించడం వల్ల మనకు ఆ చేదు అన్నది పోతుంది, లేకపోతే మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది. కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఈ బద్దీని అందులోకి, కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది కదా, డ్రైగా అందుకే అన్నారు చారుతో బాగుంటుందని. ఇది ఫేమస్ విజయనగరంలో. ఇప్పుడు వేసేద్దామా బద్దీలు? వేసేద్దాం. ఆఫ్ చేస్తాను. ఇంతేనా? కొంచెం అలా కుక్ అవ్వాలా? కొంచెం కుక్ అవ్వాలి. ఏమైనా ఉన్నాయా వేయాలంటే? అంత వేసినట్టేనా? అన్నీ వేసేస్తున్నా. మూత పెట్టిన, మూత పెట్టిన చూద్దామండి. స్నాక్లా కూడా తినచ్చా? తీసేయచ్చా? తీసేయచ్చు. బాగు నీళ్లు వేయడం అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే, సో మనం కారం అవన్నీ అందులో వేసేసుకున్నాం కదా బదిలీ చేసేటప్పుడు, అంతే సరిపోతుంది. విజయనగరంలో అన్నీ ఇలా సింపుల్ సింపుల్గా ఉంటాయండి వంటలు? అవును. ఇప్పటివరకు మీరు చూపించినవన్నీ అలాగే, అంటే
టేస్టీగా ఉన్నాయి కాబట్టి సింపుల్ రెసిపీ, సో తొందరగా చేసేసుకోవచ్చు. మెంతాకు పదేల కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మెంతాకు పదేల కూరకి కావలసిన పదార్థాలు: మెంతుకూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4. మెంతాకు బదీలు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి, నూనె వేడెక్కాక కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, మెంతుకూర వేసి కాస్త వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న బదీలను కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మెంతాకు బదీలు కూర రెడీ.